పెద్ద మనిషి అవడం చాలా మంచి మాట కానీ మంచి మనిషి అవడం చాలా పెద్ద మాట ఈ లైన్ లోని డీప్ మీనింగ్ ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు ఎప్పుడు మంచి మనిషి అవడానికి ట్రై చేస్తారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు అల్టిమేట్ గా మంచి మనిషి అయిన వాడే సక్సెస్ఫుల్ అవుతాడు అని హలో గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టాక్ ఫర్ ఎ కాజ్ నేను మీ ఏజాజ్ ఈ రోజు నేను చెప్పబోయే స్టోరీ ఒక కామన్ మ్యాన్ తన ఆఫీస్కి ట్రైన్లో వెళ్తాడు మళ్ళీ ట్రైన్లో వస్తాడు కానీ తనకు ఒక మంచి అలవాటు ఏంటంటే తన ట్రైన్ జర్నీలో ఏదైనా ఒక మంచి పాజిటివ్ థింగ్ గమనించాడు అంటే అది ఇంటికి రాగానే డైరీలో రాసుకొని అది తన లైఫ్లో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఎప్పటిలాగే డైలీ ఆఫీస్కి వెళ్ళడానికి అని చెప్పి తన లోకల్ ట్రైన్లో తన జర్నీని స్టార్ట్ చేస్తాడు ట్రైన్లో వెళ్ళగానే తన ముందర బర్త్ ఉంటుంది కదా ఆ బర్త్లో ఒక ఫ్యామిలీ కూర్చొని ఉంటుంది ఆ ఫ్యామిలీలో నార్మల్గా ఒక పిల్లాడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు ఆ అంకుల్ ఎవరైతే ఉన్నారో అతనికి సడన్గా ఒక వాటర్ బాయ్ కనిపిస్తాడు అనమాట దారిలో ఆ బర్త్లో ఎంత అమ్మ వాటర్ బాటిల్ అని అడుగుతాడు ఆయన ఈ బాబు ఏం చెప్తాడంటే 20 రూపీస్ ఈచ్ బాటిల్ అండి అని చెప్తాడు ఈయనేమో 15 రూపీస్కి ఇయ్యచ్చు కదా ఎందుకు 20 రూపీస్ తీసుకుంటున్నావు ఈ బాటిల్కి అని అడుగుతాడు ఆ బాబు ఏం చేస్తాడంటే జస్ట్ ఒక చిన్న స్మైల్ ఇచ్చేసి క్యూట్గా వెళ్ళిపోతాడు అక్కడి నుండి ఈ మనిషి ఎవరైతే డైరీలో రాసే అలవాటు ఉందో సడన్గా ఈ సీన్ చూడగానే అనుకుంటాడు ఈరోజు ఏదో నాకు లైఫ్లో గొప్ప విషయం నేర్చుకునే అవకాశం ఉంది ఈ పిల్లాడు జస్ట్ ఒక స్మైల్ ఇచ్చేసి వెళ్ళాడు అంటే దాని వెనకాల ఏదో అర్థం ఉంది అని చెప్పేసి వెంటనే ఆ పిల్లాడు వెనకాలకి వెళ్తాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పిల్లాడిని ఆపి అడుగుతాడు ఇందాక నేను చూశాను ఆ మనిషి ఎప్పుడైతే నిన్ను వాటర్ బాటిల్ కోసం ప్రైస్ అడిగాడో నువ్వు 20 రూపీస్ అని చెప్పగానే అతను మళ్ళీ బార్గెనింగ్ చేయడం స్టార్ట్ చేశాడు నువ్వు అక్కడ ఆగి కోప్పడిండొచ్చు అదేంటండి జస్ట్ 5 రూపీస్ కోసం మా బీద వాళ్ళను ఇంత బార్గెనింగ్ చేసి ఏడిపిస్తారా అని చెప్పి నువ్వు అదంతా ఏం చేయలేదు ఏం సీన్ క్రియేట్ చేయకుండా సింపుల్గా ఒక ఇన్నసెంట్ స్మైల్ ఇచ్చేసి వెళ్ళిపోయావు దీని అర్థం ఏంటి అని అడుగుతాడు ఆయన అప్పుడు ఆ పిల్లగాడు మళ్ళీ స్మైల్ ఇస్తూ ఈ పెద్ద మనిషికి చెప్తాడు ఏమని తెలుసా ఆయన ఎవరైతే వాటర్ బాటిల్ అడిగారో నన్ను అతనికి వాటర్ తాగాలని లేదు అసలు దాహమే లేదు ఊరికే టైంపాస్ కోసం అడుగుతున్నాడు నన్ను అని చెప్పేస్తాడు ఈయన ఇతనికేమో అరే నీకెట్లా తెలుసు బాబు అతనికి దాహం వేస్తుందో లేదో నీకు తెలుస్తుంది అంటే నీకేమైనా 6th సెన్స్ ఉందా చెప్పు అట్లా ఉండదు కదా దాహం అవుతూనే కదా వాటర్ బాటిల్ అడిగేది అని చెప్తాడు ఈయన ఆ పిల్లడు అప్పుడు చెప్తాడు లేదండి ఎవరికైతే నిజంగా దాహం ఉంటుందో అతను ఫస్ట్ వాటర్ బాటిల్ తీసుకొని తాగేసి అప్పుడు ప్రైస్ ఎంత అని అడుగుతాడు కానీ ఈయన ఇట్లా చేయలేదు తాగకముందే ప్రైస్ ఎంత తగ్గిస్తావా అని అడుగుతూ ఉన్నాడు దాని అర్థం ఏంటంటే అతనికి అసలు తాగాలని లేదు ఈ పాయింట్ చూసుకొని అతను వెంటనే ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళగానే డైరీలో రాయడం స్టార్ట్ చేస్తాడు ఈరోజు నేను ఏం నేర్చుకున్నాను పాజిటివ్ థింగ్ అని చెప్పి ఆ డైరీలో అతను ఏం రాస్తాడంటే ఎవరికైతే నిజంగానే ఏం గోల్స్ ఉండవో లైఫ్లో వాళ్ళు ఊరికే ఈ డిస్కషన్స్ ఆ డిస్కషన్స్లో వీళ్ళతో వాళ్ళతో మాట్లాడుకుంటూ టైం వేస్ట్ చేస్తూనే ఉంటారు ఎవరికైతే నిజంగా ఒక టార్గెట్ ఉంటుందో వాళ్ళు అసలు టైం వేస్టే చేయరు ఎక్కడ టైం కట్ చేసి టైం సేవ్ చేయాలని ఉంటుందో అక్కడ టైం సేవ్ చేసేస్తారు ఇక్కడతోటి ఈ స్టోరీ ఎండ్ అవుతుంది మన స్టోరీ ఇప్పుడు ఏమవుతుందో చూద్దామా ఒకసారి ఎవరైతే నిజంగా కష్టపడి సంపాదిస్తూ ఉంటారో వాళ్ళ దగ్గర హ్యూమన్ వాల్యూస్ చాలా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే వాళ్ళు రఫ్ ప్యాచెస్ నుండి ఎదుర్కొంటూ వచ్చారు కాబట్టి లైఫ్లో వాళ్ళ దగ్గర చాలా అంటే చాలా ఎక్కువ హ్యూమన్ వాల్యూస్ ఉంటాయి మనం గమనిస్తూ ఉంటాం మన లైఫ్లో అప్పుడప్పుడు లైఫ్ చాలా బోరింగ్గా అనిపిస్తూ ఉంటుంది పొద్దున్న లేవగానే ఏ బర్నింగ్ డిజైరే ఉండదు మన మనసులో జస్ట్ లేచామా తినేసామా పడుకున్నామా అన్నట్లే ఉంటాం అలా ఉందంటే దాని అర్థం ఏంటంటే మనకు ఏవి గోల్స్ లేవు అని మీరు పక్కాగా పెట్టుకోండి ఎవరికైతే నిజంగానే ఒక గోల్ ఉంటుందో లైఫ్లో అతనికి ఎప్పుడు లైఫ్ బోరింగ్గా ఉండదు ఎందుకంటే తన లైఫ్ని ఎప్పుడు బిజీగా పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఈ చిన్న స్టోరీ మీ లైఫ్లో ఎక్కడొక చోట ఒక పాజిటివ్ వైబ్ని క్రియేట్ చేస్తుందని ఆశిస్తూ సైన్ ఆఫ్ అవుతున్నాను ఈ ఏజాజ్ ఎప్పుడు ఒకటే మాట చెప్తాడు మీ దగ్గర ఒకవేళ పవర్ఫుల్ రిసోర్సెస్ లేవు అంటే మీ దగ్గర పవర్ఫుల్ బ్రెయిన్ ఉండడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన పవర్ఫుల్ బ్రెయిన్ తోటి మనం ఏ విషయాన్నైనా ఈజీగా అర్థం చేసుకుంటాము ఎంత పెద్ద పనైనా ఈజీగా చేసేస్తాము సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ గుడ్ బై టేక్ కేర్